మా ఛానల్ వీడియోస్ నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ ఉన్న బెల్ గంట సింబల్ని నొక్కండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి డబ్బులు ఖర్చు కావు. ప్రతి వారు కూడా అనుష్ఠించవలసినటువంటి ప్రధానమైన ధర్మములు ఐదు ఉన్నాయి అని చెప్పాను. అందులో నిన్న అహింస అన్న దాని గురించి చెప్పాను. అహింస అంటే మనం మామూలుగా గ్రంథాల్లో చదివినట్టుగా చెప్పబడదు. వైదికమైనటువంటి కోణంలో అహింస అన్న మాటకు అర్థమేమిటి, ఎప్పుడు ఏది చేస్తే హింస అవుతుంది, ఏది అహింస అవుతుంది, ఒక్కొక్క నాడు సాధు ప్రాణుల యందు చేసినటువంటి హింస ఎంత ప్రమాదకరమైనటువంటి స్థితికి వెళ్ళిపోతుంది, అందుకని అహింసా సిద్ధాంతాన్ని పాటించడంలో మనిషి ఎంత జాగరూకుడై ఉండాలి, దాని పట్ల అధ్యవసాయముతో కూడుకున్నటువంటి బుద్ధిని పొంది ఉండవలసినటువంటి అవసరం ఎందుకు ఏర్పడింది, ఈ విషయాల్ని నిన్న మీకు నేను మనవి చేసి ఉన్నాను. మొదటిది అహింస, రెండవది సత్యము. సత్యము అంటే చాలామంది నిజం మాట్లాడడము అని అనుకుంటారు, కానీ వైదికమైనటువంటి కోణంలో అంటే వేదము యొక్క ప్రతిపాదన చేత సత్యము అనేటటువంటి మాటకి అర్థం కేవలము నిజాన్ని పలకడం కాదు. సత్యము అన్నదాన్ని వ్యాఖ్యానం చేస్తూ యోగ సూత్రం ఒక మాట అంటుంది, ఆయన సత్యముని చెప్పుచున్నాడు అని. ఎప్పుడు చెప్పాలి అంటే వాంగ్మనయోహో ఏకత్వ రూపత్వ సత్య, వాక్కు మనస్సు ఏకమైతే ఆ రెండూ భిన్నములు కాకూడదు. అలా భిన్నము కాకుండా ఒకటైపోతే, ఆ ఒకటైపోయినటువంటి స్థితిలో వచ్చినటువంటి పలుకు ఏది ఉన్నదో దానిని సత్యము అని పిలుస్తారు. అందుకే వాంగ్మనసయో ఏకరూపత్వం సత్యం. వాక్కు అంటే అది ఒక్క మనుష్యునికే కటాక్షింపబడింది, ఏ ఇతర ప్రాణికి ఇవ్వబడలేదు. మనం మామూలుగా మాట్లాడేటప్పుడు మాటే కదా, మనకి ఈశ్వరుడు ఇచ్చిందే కదా అని అనుకుంటాం, కానీ ఒక్క మాట నోటి వెంట బయటికి రావాలి అంటే పరదేవతానుగ్రహంతో లోపల ఎన్ని కదలికలు జరుగుతాయి. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాస భగవానుడు పరాపశ్యంతి మధ్యమా వైఖరి అని వాగ్రూపాన్ని వర్ణిస్తాడు. ఒక్క మాట మాట్లాడాలనుకోండి, దానికి ముందు సంకల్పం ఒకటి ఉండాలి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు సామాన్య ధర్మములలో సత్యమును గురించి ప్రతిపాదన చేసేటప్పుడు ఈ మాటతో మొదలు పెడదామని నాకు ఒక ఆలోచన లోపల కదలాలి. ఆలోచన కదిలినప్పుడు ఆ ఆలోచన వాగ్రూపంగా పైకి రావాలి అంటే నా మూలాధార చక్రం దగ్గర ఉన్నటువంటి వాయువు కదిలి పైకి రావాలి. పైకి వచ్చినటువంటి వాయువు బ్రహ్మస్థానం దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తే అలా దాటకూడదు, కాబట్టి గాలి వెనక్కి తొయ్యబడుతుంది. వెనక్కి వచ్చినటువంటి గాలి నోటిలోకి వచ్చి నిలబడినప్పుడు నా మనసులో కదిలినటువంటి భావ సంబంధమైన కదలిక ఏది ఉన్నదో అది వాగ్రూపమును పొందడానికి అనుగుణంగా నా నాలుక లోపల కదిలితే, నా నాలుక కదిలి నొక్కినప్పుడు ఏ గాలి నొక్కబడిందో ఆ నొక్కబడిన గాలి వర్ణములై, వర్ణములు పదములై, పదములు వాక్యములై నాలో ఉన్న భావాన్ని పట్టుకుని పైకి శబ్దరూపంలో వచ్చి వాయువునందు ప్రయాణించి మీ చెవుల గుండా మీలోకి విడితే నాలో ఉన్న భావము మీలో ఉన్న భావమై మీరు రెండు గంటలు కూర్చుని విన్నందుకు నేను చెప్పినది మీకు అర్థమవుతుంది. సభాభ్యస్ సభాపతిభ్యశ్చ వో నమో నమో అంటుంది యజుర్వేదం. సభా సభాపతి రెండు కాకుండా ఒకటవుతారు. ఒక మాట మాట్లాడాలి అంటే ఇన్ని కదలికలు ఉంటాయి. మీరు ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోండి, కదలిక అని నేను ఎప్పుడైనా అన్నాను అంటే అది అమ్మవారి స్వరూపం. కదలికలన్నీ దేని కొరకు పనికిరావాలి అంటే కదలని స్థితికి పనికిరావాలి. ఇక లోపల సత్యమును అనుష్ఠించి పరబ్రహ్మమునందు రమించి తాను వేరుగా కొండా ఆయనలో ఒకడైపోయి అద్వైతానుభూతి ఎందు ఓలలాడుతున్నప్పుడు ఇక కదలికలు ఉండవు. ఆ కదలికలు లేని స్థితి శివ. కదలికలు శివా అమ్మవారు. ఈ కదలికలన్నీ అమ్మవారి అనుగ్రహం అయితే ఈ కదలికలన్నీ దేనికి పనికిరావాలి అంటే కదలనటువంటి స్థితిలోకి చేరుకోవడానికి పనికిరావాలి. ఇప్పుడు ఒక్క వాక్కు పలకాలి అంటే ఆయన
సత్యమును పలికి ఉన్నాడు అని ఎప్పుడు చెప్పాలంటే ఆయన వాక్కు ఆయన మనస్సు ఏకీకృతము కావాలి. ఆయన మనస్సులో ఏది అనుకుంటున్నాడో ఆయన నోటి వెంట అదే రావాలి. తప్ప మనసు ఒకలా సంకల్పం చేస్తూ, లోపల మనసు ఒకలా భావన చేస్తూ, నోటి వెంట ఒకలా మాట్లాడుతున్నాడు అనుకోండి, రాక్షస స్వరూపమును పొంది ఉన్నాడు అని చెప్తారు. వేదాంతంలో మాట పొందడం గొప్ప కాదు, మాట మాట్లాడేటప్పుడు త్రికరణములు విడిపోతే, అంటే వాక్కుకి ఉపయోగపడేది ఈ శరీరం, శరీరంలో నోరు కదా ఉపయోగపడుతుంది మాట్లాడడానికి, ఈ నోరు ఒకలా, మనస్సు ఒకలా, మాట ఒకలా. పోనీ ఇప్పుడు శరీరాన్ని వాక్కుని కలిపేసేయండి, నోట్లోంచి మాట వస్తోంది కాబట్టి మాట మనస్సు ఒకటి కాదు. లోపల ఒకలా ఉంటాడు, పైకి ఒకలా మాట్లాడుతూ ఉంటాడు. ఇవి ఏకీకృతము కాలేదు. అలా ఏకీకృతము కాకపోతే దాన్ని దంభము అంటారు. అది దంభము రాక్షస లక్షణము. పైకి ఒకలా కనపడుతుంది, లోపల ఒకలా ఉంటుంది. అందుకే భాగవతం దశమస్కందంలో ఒక రాక్షసుడు వస్తాడు, ఆయన పేరు బకాసురుడు, కొంగ రూపంలో వస్తాడు. కొంగ చూడండి తెల్లగా ఉంటుంది, చక్కగా నీటిలో నిలబడి ఉంటుంది, ఒంటికాలు మీద నిలబడుతుంది. మీరు ఎప్పుడైనా కొంగని చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది, అంత సాత్వికంగా ఉంటుంది. చక్కగా నీళ్లలో నిలబడి తన చంపుటములను పైకెత్తి ధ్యానంలో ఉన్నట్టుగా ఉంటుంది. చాప కనపడింది అనుకోండి, చటుక్కున తన చంపుటములతో ఆ చాపని ఇరికించుకుని ఎగిరిపోతుంది. దేనికోసం నించుంది? చాప కోసం. పైకి ఎలా కనపడుతోంది? ఎంతో ధ్యానస్థితిలో ఉన్నట్లు కనపడుతుంది. దీన్ని కృష్ణుడు చంపేశాడు. మనంత మనంగా దంభాన్ని అతిక్రమించలేకపోతే, దాటలేకపోతే ఈశ్వరుడి పాదములు పట్టుకుంటే ఆయన ఆ దంభగుణాన్ని తీసేస్తాడు. ఉత్తమ పురుష లక్షణం ఏమి అంటే, తాను లోపల ఏమనుకుంటున్నాడో దాన్నే మాట్లాడగలగడం, లేకపోతే అది పిరికితనం అవుతుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ దేశానికి కోరుకున్న మొట్టమొదటి లక్షణం ఏమిటంటే ఆ నిర్భయ స్థితి. వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై, వేర్ ద వరల్డ్ హ్యాస్ నాట్ బీన్ బ్రోకెన్ అప్ ఇన్ టు ఫ్రాగ్మెంట్స్ బై నారో డొమెస్టిక్ వాల్స్, టు బీ మై కంట్రీ అని ప్రార్థన చేశాడు ఆయన. నిర్భయత్వము అన్న మాటకు అర్థం సంస్కారరహితంగా పనిచేయడము అని కాదు, తాను సంకల్పం చేసిన విషయమునందు తనకి తిరుగులేని నమ్మకము కలిగి ఉండుట, ఆస్తిక్య బుద్ధి అంటారు. నే చెప్తున్న దాని మీద నాకే నమ్మకం లేదనుకోండి, ఇక నేను చెప్పి ప్రయోజనం ఏముంటుంది? నేను చెప్తున్న దాని మీద, నేను చేస్తున్న దాని మీద నాకు విశేషమైనటువంటి విశ్వాసం ఉండాలి. అలా లోపల ఒకటి పైకొకటి మాట్లాడితే దాన్ని సత్యం అనరు. లోపల ఏమనుకుంటున్నాడో దాన్నే మాట్లాడాలి, అలా మాట్లాడితే సత్యం. ఇక్కడ మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. శాస్త్రం మనకి ఎన్నో నియమాలు విధించింది వాక్కు మీద. కాళ్ళు ఉన్నాయనుకోండి, కాళ్ళ మీద అన్ని నియమాలు పెట్టలేదు. చేతులు ఉన్నాయనుకోండి, అన్ని నియమాలు పెట్టలేదు. కన్ను ఉందనుకోండి, అన్ని నియమాలు పెట్టలేదు. కానీ నోటి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం శాస్త్రం ఎంత జాగ్రత్త తీసుకుందో, ఎన్ని విషయాలు మాట్లాడిందో నోటి విషయంలో. అందుకే సంస్కృతంలో ఒక చమత్కారం, వదనం ముఖం ఈ రెండూ కలిపి ఒకటే అర్థం. నోరు ముఖము ఈ రెండింటికి రెండు మాటలు లేవు సంస్కృతంలో, ఒకటే మాట ఉంది. ఆ నోటి విషయంలో ఎంతో పరాకు చెప్తుంది. నువ్వు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త సుమా. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్ సత్యమ ప్రియం, ప్రియం చనానృతం బ్రూయాత్. ఈ నాలుగు విషయాలు జీవితంలో జీర్ణమైతే మాట మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో తెలుస్తుంది. సత్యం బ్రూయాత్, నువ్వు మాట్లాడవలసి వస్తే మనసు వాక్కు ఏకీకృతమయ్యుండేటట్టుగా చూసుకో, సత్యమునే మాట్లాడు. ప్రియం బ్రూయాత్, నేను సత్యమే మాట్లాడుతున్నాను కదా అని అప్రియమైనటువంటి విషయాలు మాట్లాడకు. చూడండి, వ్యక్తులు అన్న తర్వాత గుణదోషములు రెండూ ఉంటాయి. ఒక్క దోషం కూడా లేకుండా ప్రపంచంలో ఎవరు ఉంటారు? ఎక్కడో మహాపురుషులు ఉంటారు, కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వంటి వారు, శృంగగిరి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖర భారతీస్వామి వంటి మహాపురుషులు ఎక్కడో ఉంటారు. కానీ సాధారణంగా లోకంలో ఏ వ్యక్తిలోనైనా గుణములు దోషములు రెండూ ఉంటాయి. సత్యం బ్రూయాత్, నన్ను సత్యమే చెప్పమన్నారు, నా మనసులో ఏముందో అదే చెప్పమన్నారు. అవతలవాడి దోషం చెప్పేటప్పుడు ఈ రెండూ ఏకం అవుతాయి.
తన విషయం చూసుకోమంటే కష్టం కానీ పక్కవాడిలో దోషం ఎంచమన్నారు అనుకోండి, మనసులో ఏదుందో అదే మాట్లాడుతున్నానండి. ఆయనలో ఇన్ని అవగుణాలు ఉన్నాయి, అవన్నీ నా మనసు నమ్మింది, అవే నేను చెప్తున్నాను. నేను ఇప్పుడు సత్యమే మాట్లాడుతున్నానా అని మాట్లాడవద్దు. అది శాస్త్రం యొక్క హెచ్చరిక. ప్రియం బ్రూయాత్. ప్రియం అన్న మాటకు అర్థం ఏమిటంటే మీరు ఒక మాట మాట్లాడితే ఆ మాట వలన అవతల వారిలో ఏదో ఒక ప్రయోజనం ఉండాలి, అవతల వారికి ఏదో ఒక మార్పుకు అది కారణం కావాలి. మీతో ఒక అరగంట ఒక వ్యక్తి మాట్లాడాడు అనుకోండి, ఆయనకి ఈయనతో నేను ఇంకా చాలా విషయాలు మాట్లాడితే బాగుండు అనిపించాలి. ఒకవేళ ఆయనకు అలా అనిపించలేదు అనుకోండి, మీరు బాధపడకూడదు. ఆయనకి మంచి వైపు అనురక్తి కలగాలని మీరు ప్రార్థన చేయాలి, అంతే, ద్వేషించకూడదు. ఇందులో విశేషం ఏమిటంటే ప్రియం బ్రూయాత్ అన్నప్పుడు మనం ఏ మాట మాట్లాడినా ఆ మాట అవతల వారి యొక్క ఉద్ధరణకు హేతువు కావాలి. అసలు మీకు నేను ఒక గంభీరమైన విషయాన్ని ప్రతిపాదిస్తాను, పట్టుకునే ప్రయత్నం చేయండి. 2 గంటలు మాట్లాడి దిశానిర్దేశం చెయ్యి అంటే తేలిక. 1 అర నిమిషం మాట్లాడి మా అందరి మనసుల్లో నాటుకునేటట్టుగా ఒక విషయాన్ని చెప్పు అంటే చాలా కష్టం, చాలా కష్టం. సారాన్నంతటినీ తీసుకొచ్చి సులభంగా మాట్లాడాలి అంటే అంత తేలిక కాదు. అందులో సిద్ధాంతులు శంకర భగవత్పాదులు, రామకృష్ణ పరమహంస ఇటువంటి మహాపురుషులు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. వ్యవస్థని చక్కదిద్దడం, ఎవరికి వాళ్ళు ఆలోచించుకునేటట్టు చేయడం మహాపురుష లక్షణం. అందుకే వాక్కుని అగ్నిహోత్రంతో పోలుస్తారు. అగ్ని కాల్చేస్తుంది, వాక్కు అజ్ఞానాన్ని కాల్చేస్తుంది. అగ్ని ఎలా వస్తువుని కాలుస్తుందో వాక్కు అగ్నిహోత్రంలా అజ్ఞానాన్ని కాల్చేస్తుంది. అందుకే కేవలం మహాపురుషుడొకడితో మీరు కలిసి ఉన్నారనుకోండి, సత్పురుషుడితో చాలు, మీరు గ్రంథాలయం అంతా చదివేసినా మీకు ఆ మార్పు వస్తుందని చెప్పడం కష్టం. కానీ సత్పురుషుడితో కలిసి ఉన్న కారణం చేత ఆయన మాటల వలన పెనుమార్పు వచ్చేస్తుంది. అందుకే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు శంకర భగవత్పాదులు. రామకృష్ణ పరమహంస పరమాద్భుతంగా మాట్లాడతారు. సత్పురుషుడు సాధకుడు, అజ్ఞాని అని నేను అనను, ఇంకా సాధన చేస్తున్నవాడు ఒక సత్పురుషుడు. ఇద్దరూ కలవడం ఎలా ఉంటుంది అంటే ఏనుగు మావటిలా ఉంటుంది. మావటి ఈ ఏముంటుంది, సన్నగా ఉంటాడు, చేతులు అంకుశం ఉంటుంది. ఏనుగు పరమబలవత్తరమైన ప్రాణి, తొండాన్ని చుట్టి విసిరవతలు పారేస్తుంది మావటిని, కానీ లొంగింది మావటికి. నేను ఈయన మాట వింటాను, నువ్వు ఎంత గొప్పవాడివని అనుకోవడానికి నీకు ఈశ్వరుడు ఒక విభూతినిచ్చాడో, నేను చాలా పొడుగ్గా ఉంటాను, నన్ను నేను సాగదీలా, ఈశ్వరుడు అలా పొడిగిచ్చాడు. నేను చాలా పెద్ద పండితుణ్ణి, నీ గొప్ప కాదు, ఈశ్వరుడు 4 విషయాలు నీకు జ్ఞాపకం ఉండేట్టు చేశాడు. నేను గొప్ప అధికారిని, నీ గొప్ప కాదు, ఈశ్వరుడు నిన్ను అధికారిగా కూర్చోపెట్టాడు. నేను ఐశ్వర్యవంతుణ్ణి, నీ గొప్ప కాదు, లక్ష్మీదేవి నిన్ను అనుగ్రహించింది. ఏది చేస్తున్నా కూడా అది భగవంతుని యొక్క విభూతి చేత నేను ఇలా అయ్యాను సుమా, నా అహంకారం కాదు, నా గొప్పతనం కాదు అని విస్మరించి లొంగిపోయితే వాడు లోకమునకు పనికొస్తాడు. మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, లొంగనిది ఉపయుక్తము కాదు. ఒక మేకైనా సరే కొడుతున్నప్పుడు వంగిపోయింది అనుకోండి, పనికిరాదు. ఒక విత్తనం నేల మీద ఉందనుకోండి, బండరాతి మీద వానపడినా మొలకెత్తదు. లొంగినది ఏదో